నుంచి 18 ఇయర్స్ గా మీ ఫాదర్ నేను బాగా తెలుసు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్నది, ఆయన అంత పిరికివాడ సూసైడ్ చేసుకునేంత కాదు, అందుకే ఐ వాజ్ ఇన్ షాక్. మీరు యాక్సెప్ట్ చేస్తారా కూతురు కోసం చనిపోయేంత ప్రేమ ఉందని? బేసిక్ గా ఆస్తి గురించి నాకు అంత ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి ఏం ఆస్తులున్నాయి ఎక్కడ ఉన్నాయో అని కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ రోజ్ గార్డెన్ ఉండేది, అంతవరకే నాకు తెలుసు. నాకు ప్రాపర్టీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్సిడెంట్ అవ్వగానే నాకెందుకు లేని వెళ్ళిపోయేదాన్ని. అసలు ప్రాపర్టీ గురించి నాకు అవసరం లేదు. లేదు, మీ తండ్రి కూతురు పైన ప్రేమతోనే నేరస్తుడుగా మారాడు, అదే కూతురు ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది అందరి నోట్లలో వస్తున్న మాట. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంటారండి, నిజంగా పిల్లలపైన ప్రేమ ఉన్న. ఇప్పుడు నేను ఉన్నాను, ఎందుకు వెళ్ళాను? ఒక భార్య భర్తని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఆమెని కంట్రోల్ చేయడానికి వెళ్ళాను అమ్మని. సో నీ కూతురు మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు పక్క వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి. అది నిజమైన ప్రేమ అంతే కదా. ఇప్పుడు మామయ్యకి అత్తయ్యకి వాళ్ళ అబ్బాయి మీద అంతే ప్రేమ ఉంటుంది, ప్రణయ్కి కూడా మా పుట్టిన బాబు మీద అంతే ప్రేమ ఉండేది. సో స్వార్థం అంటారు, ప్రేమలో కూడా స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు అనొచ్చు ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కదా అంటే నువ్వెందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు? లైఫ్ లాంగ్ కలిసి ఉండేవారు, నచ్చిన వాళ్ళతో ఉండాలని నా ఉద్దేశం. మీ తండ్రి చనిపోయిన తర్వాత మీరు మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో చాలా రకాలుగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను పాజిటివ్ గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు, నెగిటివ్ గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు. ఇప్పుడు దాంట్లో తప్పేముంది కాదండి, తప్పేముంది. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు. ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పి అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది, ఇది ఒక్క మాట అంటేనే ఎందుకు వస్తుంది? మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంటే, మీ నాన్న నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఏమైనా థ్రెటన్ ఉందని అనుకుంటారా? ఇప్పుడు మీ నాన్న లేడు కదా, ఏమైనా థ్రెటన్ ఉంది అనుకుంటారా? ఉండొచ్చు, ఐ కాన్ గ్యారంటీ ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటదేమో అనుకుంటున్నాను. బికాస్ తనకి ఎవరు బేసిక్ గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. తనని కలుస్తాను కాదనట్లేదు, కానీ వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మాత్రం కుదరదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర నువ్వు ఉన్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్ లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. జనరల్ గా మీ నాన్న నేచర్ ఏంటండి? మారుతరావు ప్రణయ హత్యకు సంబంధించి మారుతరావు ప్లాన్ చేశారా, శ్రవణ్ ప్లాన్ చేశారా? బేసిక్ గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పేవాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పేవాడు, ఇలా బైక్ మీద నార్మల్గా తీసుకెళ్తున్నప్పుడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, నీకు నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే మా ఇప్పుడు నేను పక్కన మనకు ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురు ఇలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ మారుతిరావు చేశాడు అని చేశారు తప్పు, కానీ శ్రవణ్ బాగా రెచ్చగొట్టే ఉంటాడు అని. అంటే గతంలో కూడా ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పక్కన పెడితే కనుక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మారుతిరావు మీద శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ డామినేషన్ ఉంటుంది? ఎప్పుడన్నా కాదండి, చిన్నప్పటి నుంచి మారుతిరావు కానీ మారుతిరావు వైఫ్ కానీ నేను కానీ ఆ ఫ్యామిలీ అంతా శ్రవణ్ మాట కిందే ఉంటారు. ఎవరినైనా ఏమైనా అనగలిగే మారుతిరావు, మీడియాలు కూడా ఎక్కడన్నా కనుక్కోండి, శ్రవణ్ మాటకి భయపడతాడు. ఎవ్రీవన్ ఇన్ మీడియాలు కూడా నోస్ దాట్. మారుతిరావు హత్యకు మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ కారణమై ఉండొచ్చా? బాధ కలిగిస్తుందా, సంతోషం కలిగిస్తుందా అంటే చట్ట ప్రకారం శిక్ష పడితే అది ఏ శిక్ష పడ్డా నేను సంతోషంగా ఉండేదాన్ని. సూసైడ్ చేసుకొని చనిపోవడం బాధగానే ఉంటుంది. ఇప్పుడు మారుతిరావు అంటే ఎవరైనా
ఎవరి ప్రాణం వాళ్ళకి తీసుకునే హక్కు లేదు, అలానే పక్క వాళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ఆబ్వియస్లీ రెండింటికి బాధగానే ఉంటుంది. ఆయన పెట్టిన ప్రెషర్ కారణమై ఉండొచ్చు. తల్లి దగ్గరకు వెళ్ళు అమృత అని చెప్పేసి మీ నాన్న రాసిన చివరి సూసైడ్ నోట్ అయింది. అది ఆయన చివరిగా రాసింది కాబట్టి ఆయన కోరిక అది అనుకోనే నేను వెళ్ళాను ఇవాళ. అది నోట్ ఏం కూడా చూసాను, ఆయన రైటింగే మీడియా వాళ్ళు చూపించారు. చివరి కోరిక అది చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉరి తీసే వాళ్ళకు కూడా నీ చివరి కోరిక ఏంటి అని చెప్పే తీస్తారు ఎవరైనా. సో వెళ్ళాలి అని ఉంది కాబట్టి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఎలా చేయలేదు కాబట్టి నేను అన్న నాకు ఐడియా లేదు. ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నేను వెళ్తే ఆపేశారు. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు నా ఇష్టం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ ఇష్టం లేకుండా నేనేం చేయలేరు. తను ఒకవేళ అమ్మ నాతో ఉండాలనుకుంటే నాకు కానీ ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు నేను వీళ్ళతో ఉంటాను, తనతో ఉంటాను.